ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎంతోమంది మహిళలు మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు, అలాగనే నాకు ఉంటారు కదా. అలా ఫస్ట్ ఇన్స్పిరేషన్ మదర్, ఎవరికైనా అంతే కదండి. అమ్మ నుంచి ఇన్స్పిరేషన్ అన్నమాట. అమ్మ నుంచి ఎన్నో నేర్చుకుంటాం. అది ఒకటి నేర్చుకున్నాం, రెండు నేర్చుకున్నాం, అట్లా కాదు. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది ఎవరన్నా మనల్ని చూసి మెచ్చుకున్నారు అంటే ఆ గ్రేట్నెస్ అంతా కూడా మదరే. అంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరికైనా కానీ అమ్మనే ఉంటారు. అందుకని ఫస్ట్ అమ్మ చెప్పేసేయండి హ్యాపీ విమెన్స్ డే. అలాగనే మ్యారేజ్ అయ్యాక కూడా చాలా చేంజెస్ ఉంటాయంటారు కదండి ఏ విమెన్కైనా కానీ. చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇంట్లో అలాగనే పెళ్ళయ్యాక కూడా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకుంటుంది కదండి. ఆ విషయంలో అయితే నేను ఫుల్గా 100% నేను ఆ కోరికను తీర్చుకున్నానండి. దానికి కారణం ఏంటి అంటే అత్తమ్మ, అలాగనే మా వదినలు. అయితే మరి నా స్ట్రెంగ్త్ని అంతా మీకు నేను చూపించాలి కదా, రండి చూపించేస్తాను. ఇదిగోండి, తెలుసు అమ్మ ఫస్ట్. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు కదా అమ్మని. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. యాక్చువల్గా నేను మా లాస్ట్ ఇయర్ మదర్స్ డే వీడియోలో నేను చాలా విషయాలు చెప్పాను అమ్మ గురించి. అసలు ఏంటంటే ఇంకా నన్ను ఎవరు చూసినా కానీ సేమ్ అమ్మనే, నేను మాట్లాడిన అమ్మనే, నేనేమన్నా బిహేవ్ చేశాను అన్న అమ్మనే, నేను ఎవరికైనా ఏమన్నా ఏమి చేసినా కానీ అమ్మనే, అమ్మలాగే చేస్తున్నావు, అమ్మలాగే చేస్తావు అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే ఆబ్వియస్ కదండి అమ్మనే అనమాట సేమ్ నేను. ఇదిగండి మా అత్తమ్మ. అయిగోండి అత్తమ్మ పాటలు సూపర్గా పాడతారు. ఎప్పుడన్నా పాట వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగండి మా వదిన్లు అనమాట. ఓకే, ఇదిగోండి మా పెద్దదిన మా విజయలక్ష్మి అండి. మా పెద్దదిన పేరు కూడా విజయలక్ష్మినే, అమ్మ పేరు విజయలక్ష్మినే, అలాగనే పెద్దదిన పేరు విజయ, అత్తమ్మ పేరు మహాలక్ష్మి అండి. ఇద్దరు లక్ష్ములు కాదు, ముగ్గురు లక్ష్ములు. ఇదిగోండి మా రెండవ దిన శారదోదిన. ఇదిగండి మా శశోదిన. అయితే ఫోర్త్ వదిన అయితే ఊరు వెళ్ళారనమాట, వాళ్ళ పాపని కాలేజీలో జాయిన్ చేయడానికి ఊరు వెళ్ళారు. గీతోదిన, మేము ఈరోజు చాలా మిస్ అవుతున్నాం గీతోదిన్ని. ఇదిగండి మా చిన్న ఆడపడుచు శిరీష. ఇదిగోండి మా రంజిత వదిన, మా వదిన రంజిత వదిన అనమాట. ఇది అంతా నా స్ట్రెంగ్త్ అండి. నేను చాలామంది నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, లేకపోతే నేను పెరిగిన ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ అంటూ ఉంటారనమాట. ఏంటి అంటే స్రవంతి అసలు చేంజ్ అవ్వలేదు, చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగనే ఉంది అంటే నా వెనకాల ఎవరున్నారంటే ఇదిగోండి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నాను. ఇదంతా ఏంటండి విమెన్ స్ట్రెంగ్త్. అది ఆ వెనకాల ఉంది అంటే చాలు, ఆ బలం చాలన్నమాట. ఇంకా ఒక్కొక్కరి గురించి నేను చెప్పాలి అనుకుంటే మాత్రం మా పెద్దదిన ఎంత ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్తూ ఉంటారంటే నాకైతే లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఇట్లాగా ఎలాగ ఎదగాలి అనే దాంట్లో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. చాలా థ్యాంక్స్ వదిన. అలాగనే నాకనే కాదు అందరికీ అలాగనే సజెషన్స్ ఇస్తూ ఉంటారు, మనము స్టెప్స్ ఎలాగ లైఫ్లో డెవలప్ అవ్వాలనే దాంట్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ వదిన. ఏమండి మా శారదదిన అయితే ఏమంటారు సరస్వతి అనమాట, చదువుల తల్లి అంటారు. చూసారా ఇప్పటికి కూడా చదువుతూనే ఉంటారు, అసలు ఏజ్కి కానీ దేనికి కూడా చదువు అనేది ఎండ్ దేనికి ఎండ్ చేయకూడదు అనేసి ఇప్పటికీ చదువుతూ ఉంటారు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది వదిన చూస్తుంటే. ఏంటంటే ఆ నాలెడ్జ్ కానీ ఏమైనా కానీ అలా ఉంటుంది అనమాట. అలా ఇంకోండి మా శశోదిన. శశోదిన వంటలు అదుర్స్ అండి. ఎన్ని వంటలు నేర్చుకున్నానో అది నాకే తెలుసు. ఇప్పుడు నేను ఛానల్లో పెడుతూ ఉంటానా, నేనైతే ఆ బిర్యానీ అని మటన్ కర్రీ అని అన్ని వంటలు అయితే సూపర్ అదిరిపోతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏంటి దాగున్న ఏమంటారు కళ ఉంటుంది సారా. అలా అందరిట్లో సపరేట్గా ఉన్నాయన్నమాట. ఇదిగండి మా శిరీష ఇంగ్లీష్ లెక్చరర్, అదరగొట్టేస్తుంది సూపర్గా. కవితలు కూడా అదరగొట్టేస్తుందండి. అవన్నీ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగండి మా రంజిత అదిన జూట్ బ్యాగ్ స్పెషలిస్ట్. అవన్నీ కూడా నేను మీకు ఆ డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ మన స్ట్రెంగ్త్ ఉంటుందండి, అవన్నీ కూడా బయట పెట్టుకుంటేనే ఉంటుంది. అలాగనే మా అత్తమ్మ ఏమో పాటలు ఇప్పుడు ఇదిగోండి అమ్మనే మాట్లాడతారు విమెన్స్ డే గురించి. చెప్పండి అమ్మా. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు మా అమ్మాయి చెప్పింది కదా,
ప్రతి ఒక్కళ్ళోనూ ఒక్కొక్క కళ దాగి ఉంది అని దానికి ఒక ఉదాహరణ శ్రవంతి. శ్రవంతి మ్యారేజ్ అయిన తర్వాత అంటే నా దగ్గర ఉన్నప్పుడు మరి నేను అంత ఇన్స్పిరేషన్ అని చెప్పింది, కానీ నేను తనకి నేను చేసింది తక్కువే అనుకుంటాను. ఇంకా నేను ఇంకా తనని ఎంకరేజ్ చేసి ఉండాల్సిందే అని నేను ఎప్పుడు అనుకుని ఉంటాను. మా అల్లుడు గారి ప్రోత్సాహంతో అది పెళ్ళైన తర్వాతనే డ్యాన్స్ డిప్లొమా చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది, అది ఎప్పుడు ఖాళీగా ఉండదు, అన్ని రంగాల్లోనూ అది సక్సెస్ అవుతుంది. దాని సక్సెస్ చూస్తూ నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. ఇంకా ఒక మా శ్రవంతి గురించేని కాదు, ఇప్పుడు ఆలోచిస్తే ప్రతి ఇంట్లోనూ కూడా ఆడవాళ్ళు వాళ్ళు చదువుకొని ఉంటే గనక, సంస్కారవంతులై ఉంటే గనక దేశం ఏంటి ప్రపంచం ఏంటి అంతా కూడా సంస్కారవంతంగా ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయం ఈ మాత్రం నిలబడ్డాయి మన భారతదేశంలో అంటే మాత్రం తప్పనిసరిగా అది అందరి క్రెడిట్ అని నా ఉద్దేశం. అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ నమస్కారాలు, చెప్పండి. మహిళా దిన శుభాకాంక్షలు అందరికీ, హ్యాపీ ఉమెన్స్ డే. నేనేం చెప్పాలి, మా శ్రవంతి అని చెప్పేసింది మా గురించి, అందరి గురించి నేను ఇన్స్పిరేషన్ అనింది అన్నిటికీ. జాబ్ రేపైనా ఎలా ఉండాలి, మహిళలు ఎలా పైకి తీసుకురావాలి, ఏదో పొదుపు చేసి ఎలా పిల్లల్ని పైకి తీసుకురావాలి అని నేను చేశాను, అలానే చెప్తాను అందరికీ. ఇంతకన్నా ఏం చేయలేను. చాలా చెప్తారండి వదిన, మామూలుగా ఏంటంటే జాబ్ చేస్తేనే ఫ్యామిలీకి సపోర్ట్ అనేది కానే కాదు, ఆ వచ్చిన శాలరీని ఎలాగ మనము పొదుపు చేసుకోవాలి, వేటి వేటికి ఉపయోగించుకోవాలి అన్నీ కూడా చక్కగా చెప్తారు. మీరు అవన్నీ ఫాలో అవ్వాల్సిందే. వదిన రండి రండి, చెప్పండి చెప్పండి. హాయ్ అండి అందరికీ, ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా శ్రవంతి మా మరదలు, మాకు మరదలు కాదు చాలా, మా డాటర్ లాంటిదే. తను మా గురించి ఇంత గొప్పగా ఇన్స్పిరేషన్ అని చెప్తుంది కదా, కాదండి, తను చాలా ఆల్రౌండరు, అన్నిట్లో ఉంది, ఒకటని చెప్పడానికి లేదు, అన్ని రకాలుగా చాలా బాగా చేసుకుంటుంది ఇంట్లో. ఇది నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాత డిస్కంటిన్యూ చేశాను, కానీ తర్వాత 3 PGs చేశాను. చాలా వరకు ఇంటికి ఇల్లాలు ఇంటికి దీపం అంటారు కదా, అట్లనే ఈ రకంగా నేను కూడా మా పిల్లల్ని చదివించుకుంటా, మా వారి ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి దాని మూలాన నేను ఎక్కడ జాబ్ చేయలేకుండా ఇంటిలో పిల్లల్ని చదివించుకుంటా అది హాబీగా పెట్టుకొని నాది అన్ని డిగ్రీలు పూర్తి చేశాను. ఈ రకంగా మా శ్రవంతి మూలాన మీ అందరి ముందుకు మేము వచ్చాము. మా శ్రవంతే మాకు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్స్ వదిన, థ్యాంక్ యూ వదిన. అన్నట్టు ఇంకోటి మా శశోదరి గురించి ఒక్కటి చెప్పలేదండి, ఉన్న స్థలంలోనే కొంచెం కూడా ఖాళీ లేకుండా మొత్తం అన్ని రకాల మొక్కలు ఉంటాయండి. రాఖీ వీడియో చేసినప్పుడు చూపించాను నేను మీకు కొంచెం పైపైన, అయినా నేను సపరేట్గా గార్డెన్ వీడియో ఒకటి చేస్తాను నేను. చాలా బాగా మొక్కలు పెంచుతారు వదిన, ఆ విషయం మర్చిపోయిందా నేను చెప్పటం. అయితే వదిన ఏమన్నా మాట్లాడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మా శ్రవంతి మా అందరి గురించి చెప్తుంది కానీ అండి, ఇంతమంది కలిసి కట్టుకుండటానికి తిన కృషి కూడా చాలా కారణమండి, అందరినీ బాగా చూసుకుంటుంది. మాకింత కలిసిపోయి మాలో ఉన్న ఇంకా లేనివి కూడా అన్నీ పైకి తీసుకురావడానికి కూడా కారణం తానే. ఇంకేంటండి, ఆడవాళ్ళు దేంట్లో తీసుకోరని రుజువు చేయాలి అందరం. నేను నాకు ఇద్దరు అమ్మాయిలండి, నేను చాలా బాగా పెంచాను వాళ్ళని, మంచిగా సెటిల్ అయ్యారు ఇద్దరు. ఇంకా నా లోకమంతా మొక్కలు, ఇంట్లో వంటలు చేసుకోవడము, మనం హెల్దీగా ఉంటేనే కదండి అందరినీ మంచిగా చూసుకోవటం, అదే నా హ్యాబీ అండి. అందరూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అందరూ దాన్ని గుర్తించుకొని పైకి తీసుకురావాలి, అదే మీకు నేను చెప్పేది. ఎవ్వరు నిరాశ పడకూడదండి, మొక్కలతో మనం ఎంతో లీనమైపోయి పెంచితే అవి మనకి ఎంతో ఇస్తాయండి. నేను చాలా రకాలు ఇంట్లో పండించాను ఆర్గానిక్ పంటలు, అదే హెల్త్కి కూడా కారణమండి. అందరినీ బాగా చూసుకునేటానికి మొక్కలు మనకి ఎంతో సహకరిస్తాయి. అందరికీ నమస్తే అండి, ఇంకోసారి అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. శిరీషా, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. శ్రవంతి నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఇంతకంటే నేను చెప్పేది లేదు. ఇద్దరం పెళ్ళైనప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, దానికి కూడా చాలా మాటలన్నీ నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ అందరితో నవ్వుతూ చలాకీగా ఉంటుంది, నన్ను కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్, వెరీ హ్యాపీ ఉమెన్స్ డే.
వదినే చెప్పారు అందరి గురించి, కానీ వదిన దగ్గరే చాలా టాలెంట్ ఉంది. వదిన దగ్గర చూసి అందరూ నేర్చుకోవాలి. ఉమెన్ పవర్ ఏంటో చూపించాలి అందరికీ. దట్స్ ఆల్. హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, అదండి చూసారు కదా మా వదినలు, అమ్మ అత్తమ్మ అందరి పవర్ అన్నమాట. ఉన్న కొంచెము ఇంత స్ట్రెంగ్త్తోనే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా బయటికి వచ్చి చూపిస్తే మన దేశం ఎలా ఉంటుందండి, ప్రపంచం ఎలా ఉంటుంది. అలాగనే మనలో ఉన్న టాలెంట్ని అలాగ పెట్టుకోకుండా అన్నీ, ఐ మీన్ చాలామంది ఏంటంటే స్టేజ్ ఫియర్ తోటి కూడా బయటికి రావడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, కానీ అదొక్కటి పక్కన పెట్టేశాము, బయటికి అదొక్కటి పక్కన పెట్టాము అంటే ధైర్యంగా దేన్నైనా ఎదుర్కోవచ్చు. సో అందరిలో ఉన్న టాలెంట్ని, కోరికలు ఏవైతే ఉన్నాయో, చిన్న ఏమంటారంటే మన లైఫ్ అనేది చాలా చిన్న జర్నీ అండి, ఆ చిన్న జర్నీ మిస్ అయిపోయాము అంటే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టే. అందుకోసం ఆ జర్నీ, ఆ చిన్న జర్నీలోనే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవాలి. అలాగనే చాలామందికి మనము ఇన్స్పిరేషన్గా ఉండాలి, అంటే మనలో ఉన్న టాలెంట్ని మనము చూపించాలి. ఓకేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే.